జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఘనంగా జరిగాయి చేనేత యొక్క లాభాలను చేనేత రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ సాగిన ర్యాలీ చూపులను ఆకట్టుకుంది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో స్థానిక వీవర్స్ కాలనీలోని వీవర్స్ కమ్యూనిటీ హాల్ వద్ద జాతీయ జెండాను చేనేత పతాకాన్ని ఎగురవేసిన అనంతరం పూలపల్లి నుండి వై జంక్షన్ వరకు పాలకొల్లు పురవీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు పండ్లు రొట్టెలు పంచిపెట్టారు ప్రభుత్వ పాఠశాలలో కాలేజీలోనూ ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులైన పది మంది విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు షీల్డులు బహుకరించారు అనంతరం చేనేత కులాలన్నీ ఐక్యంగా ఉండి ఓటు బ్యాంకు నాయకులకు తెలియజేసి మనకు రావాల్సిన ప్రభుత్వ ఫలాలను అందుకోవాలని రాజకీయంగా ఎదగాలని బీసీల్లో ఉన్న ప్రభుత్వం కానీ రాజకీయ నాయకులు కానీ గుర్తించకుండా వేరే కులాలకి ఆ పదవులు కట్టబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జనాభా ప్రాతిపదికన బీసీల్లో చేనేత కులాల వారు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు ఆగస్టు ఏడవ తేదీ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈరోజు పాలకొల్లు వేవర్స్ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధముగా ప్రభుత్వాలు ఎన్ని మారిన చేనేతల జీవన విధానంలో ఏ విధమైన మార్పులు లేకుండా ప్రభుత్వం కొన్ని వస్తున్నాయి కొన్ని వెళుతున్నాయి కానీ ఉన్న స్కీములు తీసి కొత్త స్కీములను పెట్టి దాంట్లో నేతన్నకు ఒక మగ్గం ఉంటుంది ఆ మగ్గం కింద ఒక ఐదు ఆరు ఫ్యామిలీలు దాని మీద వర్క్ చేస్తే కానీ మనుగడలేదు కానీ ప్రభుత్వం ఏముంటుందంటే ఆ మగ్గం వేసే వాళ్ళకే రాయితీ ఇస్తా ఉంటాను కానీ లేకపోతే వాళ్ళకే పథకాలు ఇస్తామని కానీ అంటుంది కనుక నాలుగు ఫ్యామిలీలు ఐదు ఫ్యామిలీలు కూడా వాళ్ళ బ్రతుకు చిందరవందరగా తయారైంది ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే మమ్మల్ని కూడా వాళ్ళని కూడా కార్మికుల కింద గుర్తించి మగ్గం ఉన్న వాళ్ళకి ఎలాగైతే రాయితీలు వస్తాయో పథకాలు వస్తాయో వాళ్ళకి కూడా పథకాలు ఇప్పించవలసిందిగా ప్రభుత్వం వారిని ఏ ప్రభుత్వమైనా అవునండి ప్రభుత్వాలతో మాకు పని లేదు కానీ మాకు వచ్చి స్కీములు మాత్రం మాకు ఇవ్వాల్సిందిగా సవినయంగా అందరికీ కూడా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం